వెల్కమ్ టు హలో డాక్టర్. కిడ్నీ స్టోన్స్ శరీర తత్వాన్ని బట్టి ఏర్పడతాయి అంటారు. మరి కొందరిలో వంశ పారంపర్యంగా వృత్తిపరమైన కారణాలతో వస్తాయి అంటారు. వేడి ప్రదేశాల్లో ఉండేవారికి, లేకపోతే వాటర్ తక్కువగా తీసుకునే వారికి వస్తాయి అంటారు. కారణం ఏదైతేనే ఒక్కసారి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడి రీనల్ కోలిక్ లాంటి సమస్య ఏర్పడితే అదొక ఎమర్జెన్సీ కండిషనే అవుతుంది. మరి మూత్రపిండాల్లో రాళ్ళని ఎలా గుర్తించాలి, టైప్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయా, సైజ్ ఎలా ఉంటుంది, ఆ సైజుని బట్టి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయా, వివరాలను అందించడానికి ప్రతిమా హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డాక్టర్ హరీష్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. కిడ్నీ స్టోన్స్ అసలు ఇలాంటి వేరియస్ రీజన్స్ తో వింటుంటాం కదండి, అసలు ఎందుకు ఏర్పడతాయి, ఏ కాజెస్ ఎక్కువగా ఉంటాయి? కిడ్నీ స్టోన్స్ దాని ట్రీట్మెంట్ కంటే ముందు కిడ్నీ యొక్క బేసిక్ ఫంక్షన్ ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మన బాడీలో ద్రవ పదార్థాలు అంటే లవణాలు ఎక్కువగా ఏర్పడుతుంటే అవి ఎక్స్క్రీషన్ చేసేది అనేది కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్ అండి. రెండోది విటమిన్ డి ప్రొడక్షన్లో కూడా కిడ్నీ తోడ్పడుతుంది. మూడోది ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ విచ్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ ఫార్మేషన్, ఆ హార్మోన్ కూడా తయారు చేయడంలో కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్ అండి బాడీ లోపల. సో ఈ బాడీలో వివిధ ద్రవ పదార్థాలని అంటే లవణాలు అంటారు, దాన్ని ఎక్స్క్రీట్ చేయడం అనేది కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్ అండి. జోసెఫ్ గారు కాల్ చేద్దాం. జోసెఫ్ గారు, హలో. హలో జోసెఫ్ గారు, నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీకోసం అడగండి. మేడం గారు, మరి నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయండి. చెప్పండి. ఓకే సార్, నమస్కారం సార్. జోసెఫ్ గారు నమస్తే, చెప్పండి సార్. కిడ్నీలో స్టోన్స్ వచ్చి ఆపరేషన్ చేయించాను సార్. ఓకే, మళ్ళీ ట్రీట్మెంట్ గా పడతానే ఉండే సార్. ఓకే, అంటే ఆ కిడ్నీలో కిడ్నీలో ఉన్నాయండి, ట్యూబుల్లో ఉన్నాయని చెప్పారండి. కిడ్నీలోనే అని చెప్పారు. సైజ్ ఏమైనా తెలుసా అండి మీకు? సైజులు ఫ్రీక్వెంట్ గా పడుతున్నాయంటే ఎంత సైజ్ ఉన్నాయి ఏంటని చెప్పారండి? అదే పడిపోతున్నాయండి. సో అలాంటప్పుడు మనం ఒకసారి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ టెస్ట్ అవుట్ చేయాలండి, మెటబాలిక్ వర్కప్ చేయాలండి. అసలు దేనివల్ల ఆ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయో, ఈసారి ఆ స్టోన్స్ వచ్చినప్పుడు స్టోన్ తీసుకెళ్లి ల్యాబ్కి ఇచ్చారంటే స్టోన్ అనాలిసిస్ చేస్తారండి. దాంట్లో ఉన్న కంటెంట్ తెలుస్తుంది, ఆ స్టోన్లో ఏం కంటెంట్ ఉంది, ఎక్కువ ఆక్సిలేట్ ఉందా, ఏం యూరిక్ యాసిడ్ ఉందా అని తెలుస్తుందండి. దాని ప్రకారం ట్రీట్మెంట్, దాని ప్రకారం ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ కూడా తక్కువ తీసుకుంటే దాన్ని అలా కంట్రోల్ చేయొచ్చండి. ప్లస్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే స్టోన్ సైజుని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. మీకు పడిపోతున్నాయి అంటున్నారు కదా, ఎంత సైజు ఉన్నాయండి? చాలా చిన్న సైజ్ స్టోన్స్ అవి. ఓకే, ఒక పని చేయండి, ఈసారి ఆ స్టోన్ పడినప్పుడు తీసుకొని ల్యాబ్కి వెళ్ళి స్టోన్ అనాలిసిస్కి ఇవ్వండి. ఓకే, దాని ప్రకారం మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవచ్చు, డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవచ్చు అండి. బ్యాక్ ఏక్ ని చాలా మంది కిడ్నీ స్టోన్స్ సింప్టమ్ గా అనుకుంటారు, ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు బ్యాక్ ఏక్ కానీ ఇంకా అదర్ సింప్టమ్స్ ఏ ఉన్నప్పుడు అదొక కిడ్నీ స్టోన్ కి రిలేటెడ్ ప్రాబ్లం అనుకోవచ్చు? అట్లా కాదండి, సివియర్ పెయిన్ బ్యాక్ ఏక్ తో వస్తే ఇట్ కెన్ బి ఎనీ కాజ్. మోస్ట్ ప్రాబబ్లీ యురేటరిక్ స్టోన్స్ అంటే కిడ్నీలో నుంచి కింద ట్యూబ్ని యురేటర్స్ అంటారండి. అందులో రాయి కానీ ఎక్కడైనా అడ్డుపడితే పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది మనకి. సో బ్యాక్ ఏక్కి మల్టిపుల్ కాజెస్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్, అడుగు నొప్పి, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. బట్ జనరల్గా కిడ్నీ స్టోన్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్స్ మాత్రం ఇట్ బి వెరీ వెరీ సివియర్. సో ఇట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ద మోస్ట్ సివియర్ పెయిన్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్. మహేష్ గారు కాల్ చేద్దాం. మహేష్ గారు, హలో. నమస్తే మహేష్ గారు, చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీకోసం అడగండి. హలో డాక్టర్ గారు. చెప్పండి రమేష్ గారు, చెప్పండి. నమస్కారం సార్. మహేష్ చెప్పండి. నమస్తే అండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు నాకు మొన్న ఒక 15 డేస్ బ్యాక్ పెయిన్ వచ్చింది సార్, విపరీతంగా. ఓకే, వెళ్ళి చెక్ చేయించుకుంటే స్కానింగ్ తీయించుకున్నాం సార్ అబ్డోమెన్. ఓకే, అందులో 10 mm స్టోన్ ఉందని చెప్పారు సార్ డాక్టర్ గారు. ఓకే, 10 mm స్టోన్ ఇన్ ద కిడ్నీ అండి. 10 mm సైజ్ ఉందని సార్ స్టోన్. అదే అదే, ఎక్కడ కిడ్నీలో ఉందని చెప్పారా, ట్యూబ్ లో ఉందన్నారా, బ్లాడర్ లో ఉందన్నారా? ఓకే ఓకే, అదే 10 mm స్టోన్ కిడ్నీలో ఉంటే మాత్రం అది ఎప్పటికీ అలానే ఉంటుందండి, అది పడదు. ట్యూబుల్లో పట్టని సైజ్ అండి ఆ స్టోన్, 1 cm అండి 10 mm స్టోన్. దానికి ఖచ్చితంగా సర్జరీ లాంటివి చేయించుకోవడం బెటర్ అండి. 2 types ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి 10 mm స్టోన్కి. ఒకటి ESWL అంటారు, అంటే ఎక్స్రే కేబీలో కనబడితే దాన్ని బయట ఎనర్జీ సోర్స్ ద్వారా పగలగొట్టచ్చండి,
రెండోది ఆర్ఐఆర్ఎస్ అని లేజర్ సర్జరీ చేయించుకోవడం బెటర్ అండి. కిడ్నీ స్టోన్స్ అసలు జనరల్గా ఏ సైజులు ఎక్కువ చూస్తుంటారండి? ఒక్కోసారి కిడ్నీ అంతా నిండిపోయేదాకా కూడా గుర్తించలేకపోతుంటారు. సైజుని బట్టి లొకేషన్ బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందండి. సో చిన్న చిన్న స్టోన్స్ జనరల్గా 2-3 mm స్టోన్స్ అప్ టు 4-5 mm స్టోన్స్ కూడా జనరల్గా యూరిన్లో యురేటర్లో డ్రాప్ అయ్యి యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటాయండి. కొన్ని కొన్నిసార్లు 5-6 mm స్టోన్స్ యురేటర్లో అప్పర్ యురేటర్ డిస్టల్ యురేటర్ అని ఉంటుందండి. లోవర్ పార్ట్ ఆఫ్ ద డిస్టల్ యురేటర్లో అడ్డుపడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. అలా అడ్డుపడినప్పుడు సర్జరీ చేయించుకోవాలండి. యురెట్రోస్కోపీ అంటారు, అంటే యూఆర్ఎస్ఎల్ అంటారు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. లేదు ఇదే స్టోన్ అప్పర్ యురేటర్లో కూడా కొందరికి యురేటర్స్ చాలా నేరోగా ఉంటాయి, పైన కూడా అడ్డుపడచ్చు అండి. పైన అడ్డుపడినప్పుడు కూడా ఇదే రిజిడ్ స్కోపీతో పైకి వెళ్ళి చేయొచ్చండి, లేదంటే ఫ్లెక్సిబుల్ స్కోప్ ద్వారా కూడా ఆ రాయి తీసేయచ్చండి. సో సైజుని బట్టి లొకేషన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందండి. ఇదే రాయి ఇట్ ఈస్ మోర్ దాన్ 1 to 1.2 centimeters అంటే మనం ఆర్ఐఆర్ఎస్ ఇందాక చెప్పినట్టు ESWL ద్వారా చేస్తామండి. లేదు ఇట్ ఈస్ మోర్ దాన్ 2 centimeters రాయి ఉందంటే పీసీనిల్ అనే పర్క్యుటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ ద్వారా ఆ రాయిని నెఫ్రోస్కోప్ ద్వారా చూసి రాయి పగలగొట్టి ఆ ఫ్రాగ్మెంట్స్ని బయటకు తీస్తామండి. యూరినరీ ఇన్ఫెక్షన్స్కి, కిడ్నీ స్టోన్స్కి అండ్ కిడ్నీ ఫెయిల్యూర్కి ఎంతవరకు ఉంటుందండి? ఖచ్చితంగా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది టోటల్గా డిఫరెంట్ అండి. యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది జనరల్గా యూరినరీ ట్రాక్లో ఎక్కడన్నా, అంటే యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీలు, యురేటరు, బ్లాడరు, యురెత్రా ఇవన్నీ కలిపి యూరినరీ ట్రాక్ అండి. ఎక్కడైనా బ్యాక్టీరియల్ కొలనైజేషన్ వల్ల దాంట్లో యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు. ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది లేడీస్లో ఎక్కువ చూస్తామండి, బికాజ్ వాళ్ళ యురెత్రా చాలా షార్ట్ ఉంటుంది, అరౌండ్ 4 mm లెంత్ ఉంటుందండి. సో వాళ్ళలో చాలా కామన్ అండి. రెండోది ఉమెన్ చాలామంది సోషలైజేషన్ చేసినప్పుడు దే హోల్డ్ ద యూరిన్, దే హ్యావ్ టెండెన్సీ నాట్ టు పాస్ ద యూరిన్ ఫ్రీక్వెంట్లీ, అంటే తొందరగా వెళ్ళరు బాత్రూమ్కి వచ్చినా కూడా ఒక అర్ధగంట ఆపుకుంటారు. సో దానివల్ల స్టేసిస్ వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ కామన్ అండి వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే ఫీకో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్ అండి ఉమెన్లో. దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ యూరినరీ ఇన్ఫెక్షన్ అండి. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ అండి. టోటల్గా కిడ్నీ ఫెయిల్యూర్కి అనేకమైన కారణాలు ఉన్నాయండి. కిడ్నీ ఫెయిల్యూర్కి ఒక కారణం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉండటం, ప్రొలాంగ్డ్గా స్టోన్స్ అందులోనే పెట్టుకొని కిడ్నీలు వాసి కిడ్నీలు పాడైనంత వరకు అలానే నొప్పి వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఏదో ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు, దానికి ఒక స్కాన్ కానీ ఒక సిటీ స్కాన్ లాంటిది ఆర్ ఎక్స్రే కానీ చేయించుకోకుండా పెయిన్ కిల్లర్ తీసుకుంటూ ఏదో మామూలు నొప్పి కదా అని ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక 5 days కిడ్నీ టోటల్గా ఫంక్షన్ చేయడం ఆగిపోతుంది. అలాంటప్పుడు దే గోయింగ్ టు ఫర్ రెనల్ ఫెయిల్యూర్. సో దట్ ఈస్ అ టోటలీ అ డిఫరెంట్ థింగ్ అండ్ బట్ కిడ్నీ ఫెయిల్యూర్కి దర్ ఆర్ మల్టిపుల్ కాజెస్. సో కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది అని ఎలా గుర్తించగలరు? ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి వాళ్ళకి? ఫెటిగబిలిటీ అండి, ఆయాసం ఎక్కువ, కొంత దూరం నడవడానికి ఆ వీక్నెస్ ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు ఎనీ యూరోలాజికల్ క్లినిక్కి వెళ్తే ఫస్ట్ వాళ్ళకి ఒక బ్లడ్ టెస్ట్ అండి, సీరం క్రియాటినిన్ చేస్తారండి. సీరం క్రియాటినిన్ లెవెల్స్ ఎనీథింగ్ అబౌ 1.2 or 1.4 కంటే ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ యాస్ రెనల్ ఫెయిల్యూర్ అండి. చారి గారు నమస్తే మేడం, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాం. నమస్తే అండి, చెప్పండి. మాకు కిడ్నీ స్టోన్స్ 11 mm ఉందని వచ్చింది రిపోర్ట్. ఓకే చారి గారు, చెప్పండి. అయితే దానికి ట్రీట్మెంట్ పైప్ లకు వచ్చేసి దారిపోద్దని చెప్పారు. ఓకే, కిడ్నీలో ఉన్న స్టోను 11 mm స్టోన్ అండి. 11 mm స్టోన్ పైపుల్లోకి వచ్చి అడ్డుపడి ఉంటుందండి. 11 mm స్టోన్ అనేది జనరల్గా యూరిన్లో వెళ్ళదండి. 3-4 mm స్టోన్స్ ఆర్ అరౌండ్ 5 mm స్టోన్స్ అయితే యూరిన్లో వెళ్ళిపోతుందండి. యురేటర్లో ఆ ట్యూబ్లో పట్టవండి 11 mm స్టోన్ అయితే. మీరు అల్ట్రాసౌండ్ చేయించారా సిటీ స్కాన్ చేయించారండి? ప్లెయిన్ సిటీ స్కాన్. మళ్ళీ అలాంటప్పుడు 11 mm స్టోన్ అయితే ఖచ్చితంగా అయితే యురేటర్లో పట్టదండి. అంటే ఒక 80% మందిలో అయితే పట్టదండి, ఒక 20% మందిలో వెళ్ళిపోవచ్చు మనం చెప్పలేం కానీ. బట్ జనరల్గా 10 మందిలో 8 మందికి ఆ స్టోన్స్ అనేది ట్యూబ్లో పట్టవండి, అది ఖచ్చితంగా ఆపరేషనే పడుతుందండి. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత కిడ్నీ స్టోన్స్, ఈ మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా ఏమన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా? కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఎక్కువగా వింటూ ఉంటాం కదండి, చాలామంది కాల్షియం సప్లిమెంట్స్కి వీటికి రిలేషన్ ఉంది అనుకుంటూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్లు. షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. ప్రతిమా హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డాక్టర్ హరీష్ కుమార్ గారితో కిడ్నీ స్టోన్స్కి కారణాలు, పరిష్కార మార్గాలు, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వివరాలన్నీ తెలుసుకుంటున్నాం. హరిప్రసాద్ గారు కాల్ చేద్దామండి కర్నూలు నుంచి. హరిప్రసాద్ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే హరిప్రసాద్ గారు, చెప్పండి. స్కాన్ చూసి రాళ్ళు ఉన్నాయన్నారు. ఓకే, అది 8 mm 7 mm అట్లున్నాయన్నారు సార్. ఓకే ఓకే, కిడ్నీ రాళ్ళు ఉన్నాయన్నారు, దానికి
ఎంత సైజు ఉంటే ఆపరేషన్ చేయించుకోవాలా, ఎన్ని రోజులు మందులు వాడాలి చెప్పండి. అంటే అట్లా కాదండి, మీకున్న నొప్పి తీవ్రతను బట్టి ఉంటుందండి అది. మీకు 7mm, 8mm స్టోన్కి అయితే మనం ఫస్ట్ కొన్ని రోజులు మెడిసిన్స్ తీసుకొని చూడొచ్చండి. ఆల్ఫా బ్లాకర్స్ అని ఉంటాయండి, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని ఉంటాయి. మెడిసిన్స్ తీసుకొని కొన్ని రోజులు వెయిట్ చేసి చూడొచ్చు. లిక్విడ్స్ ఎక్కువ తీసుకొని అంటే అరౌండ్ 4 నుంచి 5 లీటర్ల దాకా నీళ్ళు తీసుకుంటూ ఒక 2 వీక్స్ దాకా చూడొచ్చండి. 2 వీక్స్ ఆగిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూసి రాళ్ళు ఏమైనా పడిపోయాలే చెక్ చేసుకుంటామండి. లేదు అలానే ఉన్నాయి, దానివల్ల మీకు నొప్పి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయించుకోవడం బెటర్ అండి. శస్త్రచికిత్స అంటే అందులో ఫస్ట్ మనం ESWL అనేది అంటే నాన్ ఇన్వేజివ్ అండి, ఎనర్జీ సోర్స్ ద్వారా బయట నుంచే పగలగొట్టడానికి ట్రై చేస్తాము. అందులో కానీ రాళ్ళన్నీ పగిలిపోయి బయట వెళ్ళిపోతే నెక్స్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ అవసరం ఉండకపోవచ్చు. RARS అనేది. శ్రీకాంత్ గారు కాల్ చేద్దాం. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, హలో. కొంతమంది కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే అంటే చాలా వరకు కాల్షియం ఆక్సిలేట్ అనే స్టోన్స్ ఫామ్ అవుతాయి కదండి, ఆ సప్లిమెంట్స్ కి వీటికి సంబంధం ఉంది అనుకుంటారు ఎంతవరకు? అట్లా కాల్షియం సప్లిమెంట్ డెఫినెట్ గా కాల్షియం మిల్క్ కాల్షియం ఎక్కువ ఉంటుందని ఒక అపోహ ఏంటంటే మిల్క్ ఎక్కువ తాగితే మిల్క్ లో కాల్షియం ఉంటుంది కదా స్టోన్స్ వస్తుందని, అట్ ఏం కాదండి. రెగ్యులర్ క్వాంటిటీస్ ఆఫ్ మిల్క్ అరౌండ్ మనం 500 ml పర్ డే మిల్క్ తీసుకుంటే ఏమి కాదండి. కాల్షియం సప్లిమెంట్స్ అత్యధిక మోతాదులో తీసుకుంటే డెఫినెట్గా స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనం జనరల్గా చూసే రెగ్యులర్ యూరోలాజికల్ క్లినిక్ ప్రాక్టీస్లో కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ మోర్ దాన్ 70-80% కాల్షియం ఆక్సిలేట్ స్టోన్సే ఉంటాయండి. ఇంకా సెకండ్ హైయెస్ట్ ఏంటంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయండి. ఆనిమల్ ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఉంటాయండి. ఇంకా ఇన్ఫెక్టివ్ స్టోన్స్ అంటే సిస్టీను స్ట్రూవైడ్ స్టోన్స్ ఇవి కూడా ఉంటాయండి. కొందరికి స్టోన్స్ ఫామ్ అవడం హెరిడిటరీ అంటే జెనెటికల్ డిసార్డర్స్ వల్ల కూడా ఫామ్ అవుతుంటాయండి. రెగ్యులర్గా 4-5 లీటర్స్ పర్ డే లిక్విడ్స్ తీసుకుంటూ యూరిన్ అవుట్పుట్ అరౌండ్ 2-2.5 లీటర్స్ పర్ డే యూరిన్ అవుట్పుట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చిన్న చిన్న స్టోన్స్ లాంటిది నేను ఇందాక చెప్పినట్టే స్టోన్స్ ఫార్మేషన్లో వివిధ వ్యర్థ పదార్థాలు అంటే లవణాలు ఫామ్ అవుతుంటాయి కదండి, బాడీలో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ ప్రొడక్ట్స్ని ఎక్స్క్రీట్ చేస్తుంటుంది కదండి. సో అది ఎక్సెస్ అయినప్పుడు కిడ్నీలు జనరల్గా దాన్ని ఎక్స్క్రీట్ చేయలేదండి. సో అది ప్రిసిపిటేట్ అయ్యి క్రిస్టలైజ్ అయ్యి స్టోన్స్గా ఫామ్ అవుతుంటుందండి. ఉదాహరణకి మనం ఒక గ్లాస్ మంచినీళ్ళలో ఒక చిటికెడు ఉప్పేసామనుకోండి, అది ఖచ్చితంగా కరిగిపోతుందండి. మళ్ళీ ఇంకొద్దిగా వేసినా కూడా కరుగుతూనే ఉంటుంది. అలా ఒక స్టేజ్ దాటిన తర్వాత సూపర్ సాచురేషన్ అంటారు, అంటే ఇట్ విల్ ఇంక ప్రిసిపిటేట్ అయిపోతుంది, ఇంకంతకంటే కరగదు. సో ఇన్ ద సేమ్ వే కిడ్నీల్లో కూడా మనకి ఆ లవణాలు ఏర్పడిన తర్వాత అది క్రిస్టలైజ్ అయిపోయిన తర్వాత చిన్న చిన్నవి ఉంటే నీళ్ళు ఎక్కువ తీసుకుంటే వెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ చిన్నగా ఉన్నప్పుడే యూరిన్లో ఫ్లష్ అయిపోయి వెళ్ళిపోతుంది. అది ఒక సైజు పెద్దదిగా పెరిగిన తర్వాత మూత్రనాళాల్లో కూడా పట్టవండి, యురేటర్స్లో కూడా పట్టవు. సో ఖచ్చితంగా దే హావ్ టు కమ్ ఫర్ సర్జరీ. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందండి. ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టుగా సింప్టమ్స్ కనిపిస్తే బేసిక్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటారు అండ్ ట్రీట్మెంట్స్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటుందా, ఎంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ సాధ్యం? హలో డాక్టర్, ప్రతిభా హాస్పిటల్స్ సీనియర్ యూరాలజిస్ట్ డాక్టర్ హరీష్ కుమార్ గారితో కిడ్నీ స్టోన్స్ టైప్స్, సింప్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్, ట్రీట్మెంట్స్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ వివరాలు తెలుసుకుంటున్నాం. బెంగళూరు నుంచి శ్రీకాంత్ గారు వెయిట్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు, హలో. హలో శ్రీకాంత్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు వింటున్నారు, మీకు చెప్పండి. శ్రీకాంత్ గారు, హలో. చెప్పండి శ్రీకాంత్ గారు, వింటున్నాను చెప్పండి. హలో శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్, నా పేరు శ్రీకాంత్ అండి, బెంగళూరు నుంచి. చెప్పండి శ్రీకాంత్ గారు. సార్, నాకు రైట్ సైడ్ షంకన్ కిడ్నీ ఉందండి. ఓకే. జస్ట్ నాకు 4 మంత్స్ బ్యాక్ జరుగుతుంది షంకన్ కిడ్నీ ఉందని. ఓకే. ఎటు సైడ్ అండి ఆ శంకన్ కిడ్నీ సైడ్ పెయిన్ వస్తుందా, ఆపోజిట్ సైడ్ కిడ్నీలో వస్తుందండి? శంకన్ కిడ్నీ ఎటు సైడ్ అండి, రైటా లెఫ్టా? రైట్ సైడ్. రైట్ సైడ్. రైట్ సైడ్. ఓకే. మీకు పెయిన్ కూడా రైట్ సైడ్ వస్తుందా? అవును సార్, ఈ మధ్య వస్తాను సార్, ఇంతకుముందు లేకోకుండా సార్, ఈ మధ్య వస్తాను సార్. ఓకే ఓకే ఓకే. మీకు శంకన్ కిడ్నీ అని దేంట్లో తెలిసిందండి, అల్ట్రాసౌండ్ చేశారా? అల్ట్రాసౌండ్ అండి. ఏ టెస్ట్ లో తెలిసిందండి మీకు శ్రంకన్ కిడ్నీ ఉందని? శ్రీకాంత్ గారు, మీకు శ్రంకన్ కిడ్నీ అని ఏ టెస్ట్ లో నిర్ధారించబడింది? ఓకే,
అంటే సింప్టమ్స్ అవి ఉంటుంటాయి ఒక్కసారి లేకపోతే సడన్ అల్ట్రాసౌండ్ లో కనుక్కోవడం అల్ట్రాసౌండ్ లో షంకన్ కిడ్నీ అని ఒక్కొక్కసారి వెలువడితే వి హావ్ టు గో సీ ద ఫంక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ కిడ్నీ అండి అంటే ఆ కిడ్నీ ఫంక్షన్ ఉందా లేదా అనేది కొన్ని టెస్ట్ ఫస్ట్ ఒక సిటీ స్కాన్ చేసి చూడాలి సిటీ స్కాన్ చేసిన తర్వాత వీల్ గెట్ ఏ రీనోగ్రామ్ డన్ డిటిపిఆర్ రీనోగ్రామ్ ఉంటుంది ఆ పక్క కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందని చూసుకోవాలండి సో ఆ షంకన్ కిడ్నీకి తనకి లాంగ్ స్టాండింగ్ స్టోన్ అడ్డుపడి షంకన్ కిడ్నీయా లేదంటే బై బర్త్ ఏటి షంకన్ కిడ్నీ అనేది స్టోన్ ఉంటే రికరెంట్ పెయిన్ వస్తూ ఉండేది అని కొన్ని ఇయర్స్ నుంచి సో అతను మామూలుగా నొప్పికి ఏదో బ్యాక్ పెయిన్ అని చెప్పి నడుము నొప్పి అని చెప్పి మందులు వాడుతూ ఉంటారు సో ఇట్ మైట్ హావ్ బీన్ నాన్ ఫంక్షనింగ్ అండ్ ఇట్ హావ్ బీన్ షంకన్ దట్ ఈస్ వన్ పాసిబిలిటీ ఇవన్నీ నేను చెప్తున్న థీరీ మీకు తనకు ఉందని కాదు సో దట్ కుడ్ బి ద కాజ్ ఆఫ్ షంకన్ కిడ్నీ సో మనం దాన్ని ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయాలంటే ఒకసారి రీనోగ్రామ్ చేసి చూసి ఆపోజిట్ సైడ్ కిడ్నీ ఎలా ఉందని చూసి ఈ కిడ్నీ ఒకవేళ ఇన్ఫెక్టివ్ ఎపిసోడ్ ఏదైనా ఉంటే మాత్రం ఇన్ఫెక్టివ్ ఫోక్ ఏదైనా ఉంటే మాత్రం ఇటు సైడ్ కిడ్నీ తీసేయడం బెటర్ అండి ఓకే యాదయ్య గారు కాల్ చేద్దాం యాదయ్య గారు చెప్పండి యాదయ్య గారు వినపడుతుంది చెప్పండి హలో చెప్పండి యాదయ్య గారు వినపడుతుంది చెప్పండి సార్ నాకు హలో చెప్పండి సార్ నాకు షుగర్ తోని షుగర్ వల్ల నాకు అంగంలో నరం గట్టి పడ్డది సార్ నేను యూరాలజీని కన్సల్ట్ అయితే ఓకే దీనికి మందులు లేవని చెప్తున్నాడు సార్ షుగర్ వల్ల ఏమవుతుందండి నాకు మన అంగంలో నరం గట్టిపడింది ఉండదండి ఓకే ఓకే నరం గట్టిపడిపోయింది ఓకే 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 షుగర్ కంట్రోల్ లేదా మీకు కన్సల్ట్ అయితే యూరాలజీ ఏం చెప్పిందంటే షుగర్ ఒకటండి ఒక టెస్ట్ ఉంటుందండి ఫినైల్ డాప్లర్ అని ఒకసారి ఆ డాప్లర్ స్టడీ చేసి చూడండి ఆ ఫినైల్ డాప్లర్ మీ ఏజ్ ఎంత అండి మీ ఏజ్ ఎంత అండి మీ వయసు ఎంత అండి మీకు ఫిఫ్టీ ఫోర్ అండి ఒక పని చేయండి ఫినైల్ డాప్లర్ అని ఉంటుందండి ఒకసారి ఆ డాప్లర్ స్కాన్ చేసి చూసిన తర్వాత మీకు మీకు అంగానికి బ్లడ్ సప్లై కరెక్ట్గా వెళ్తుందో లేదో తెలుస్తుందండి ఈ షుగర్ వల్ల అక్కడ అంగం దగ్గర గట్టిపడేది ఉండదండి ఓకే అసలు కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు బేసిక్గా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటారు సైజుని బట్టి ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా డిఫర్ అవుతూ ఉంటాయా ఖచ్చితంగా మేడం గుడ్ క్వశ్చన్ ఇది సైజుని బట్టి పొజిషన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది ఇప్పుడు అదే 3-4 mm స్టోన్స్ ఇన్ ద కిడ్నీ అనుకోండి దానికి మనం జస్ట్ టేక్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ ఇట్స్ ఎనఫ్ చాలండి మోస్ట్లీ అదే యూరేటర్లోకి డ్రాప్ అయ్యి యూరిన్లో వెళ్ళిపోతూ ఉంటుందండి అదే ఇందాక చెప్పినట్టు 6-7 mm స్టోన్స్ లోవర్ యూరేటర్లో ఎక్కడికి వచ్చినా అడ్డుపడినా కూడా ఖచ్చితంగా దానికి సర్జరీ అనేది ఓన్లీ వే ఆఫ్ మోడాలిటీ బట్ పేషెంట్స్ ప్రెజెంటేషన్ కూడా ఇట్ దే హ్యావ్ వెరీ వెరీ సివియర్ పెయిన్ యూరేట్రిక్ స్టోన్స్ జనరల్గా ఏంటంటే ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు బయటపడనివి యూరేటర్లోకి డ్రాప్ అయిన వెంటనే ఆ సివియర్ పెయిన్ తో హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారండి అంటే వాళ్ళకి నిర్ధారించే పరీక్షలు అంటే సింప్టమ్స్ నిర్ధారించే పరీక్షలు బేసిక్ వాళ్ళు యూరాలజీ క్లినిక్ వస్తే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అల్ట్రాసౌండ్ చేసి చూస్తామండి అల్ట్రాసౌండ్ అండ్ ఎక్స్రే కేవీబీ అల్ట్రాసౌండ్లో ఒక్కొక్కసారి అన్ని రాళ్ళని ఇట్ కెనాట్ డయాగ్నోస్ అండి ఇట్ కెనాట్ పికప్ సో కిడ్నీలో వాప్ ఉంది సో లోవర్ పార్ట్లో ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉందని ఇస్తారండి ఇచ్చినప్పుడు బెస్ట్ టెస్ట్ 99% అక్యురసీ అంటే ప్లెయిన్ సిటీ కేవీబీ చేయించుకోవడం బెటర్ అండి సో నేను ఇందాక చెప్పినట్టే కిడ్నీలో స్టోన్స్ సైజుని బట్టి ప్లేస్ని బట్టి ట్రీట్మెంట్ మోడాలిటీస్ కూడా మారుతుందండి ఓకే రికరెన్స్ లేకుండా అంటే తిరగబెట్టకుండా సమస్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంతమంది ఆల్కహాల్ లాంటివి తీసుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది అనుకుంటారా అది ఎంతవరకు కరెక్ట్ ఒకటి అండి రికరెన్స్ అనేది జనరల్గా కిడ్నీ స్టోన్స్ అనేది 50% ఆఫ్ ద పీపుల్లో ఒకసారి స్టోన్ వచ్చిన వాళ్ళకి 10 years మళ్ళీ రికరెన్స్ అనేది మోస్ట్లీ ఉంటుందండి చాలామందికి 50% ఆఫ్ ద పాపులేషన్లో అలాంటి వాళ్ళు మేము జనరల్గా ఫాలో అప్ రమ్మని చెప్తూ ఉంటాం సో వాళ్ళ మెటబాలిక్ వర్కప్ చేసి చూడాలి వాళ్ళ సీరియం ఎలక్ట్రోలైట్స్ చూడాలి వాళ్ళ కాల్షియం లెవెల్స్ ఎంత ఉంది ఫాస్ఫరస్ లెవెల్స్ ఎంత ఉందని చెక్ చేస్తామండి రెండోది ఆల్కహాల్ అనేది ఒక అపోహ ఉందండి చాలామంది పేషెంట్స్ కూడా అడుగుతుంటారు ఆల్కహాల్ తీసుకుంటే ఆర్ ఎక్కువగా లిక్కర్ బీర్ కన్జంప్షన్ చేస్తే నాకు స్టోన్స్ వెళ్ళిపోద్దని చెప్పారండి అంటే అదొకటి అపోహే అండి బీర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇట్స్ లైక్ డయూరిసిస్ అండి కొద్దిగా హెల్ప్ చేయొచ్చు అంతేగాని డెఫినెట్గా ఆల్కహాల్ ఈజ్ ఏ కాంట్రాఇండికేషన్ ఫర్ ఎనీ కిడ్నీ అండి ఓకేనండి డాక్టర్ హరీష్ కుమార్ గారు కిడ్నీ స్టోన్స్ టైప్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి నిర్ధారించే పరీక్షలు ఏంటి ట్రీట్మెంట్స్లో ఆ స్టోన్ టైప్ని బట్టి ప్లేస్ని బట్టి ఎలాంటి కొత్త ధనాలు చోటు చేసుకున్నాయో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటివి